हाई फ्रेंड्स वेलकम टू यूएफजी चैनल फ्रेंड्स मन चैनल डिफेंस एंड पैरामिलिट्री गुरिंचि पूर्ति इनफॉर्मेशन इव्वडं प्रति रोज फॉलो अंडि फ्रेंड्स शेयर चेयंडि फ्रेंड्स वीडियो मैं डिस्कस टॉपिक मन की इंडियन कोस्ट गार्ड डीबी जेडी यांत्रिक संबंधी नोटिफिकेशन अने जुलाई सेकंड नुंडि 16th वरकु ऑनलाइन एप्लीकेशन अन्ट ऑलरेडी नोटिफिकेशन ऑफिशियल रिलीज़ ऑलरेडी मैं चैनल अच्छा दी सिलेबस दी एग्जाम पैटर्न ओवरऑल क्लारिटी डीटेल वीडियो सो इंके आलस्य लेट स्टार्ट लेट्स बिगिन अवर एपिसोड वीडियो स्टार्ट मुझे विषय एवर इंडियन कोस्ट गार्ड जॉब साधिदा सिंसियर ऐ प्रिपेर अवदाकेंटे यूएफजी ऐप दी संबंधी कोस्ट गार्ड डीबी जीडी संबंधी ऑनलाइन क्लासेस प्रोवाइड जरूरत अगर क्लासेस तो अंटे मोस्ट एक्सपीरियंस फैकल्टीज तो क्लासेस अंड अदे विधायक वार्तो ऑनलाइन एग्जाम्स स्टडी मटेरियल्स असाइनमेंट्स प्रीवियस एग्जाम पेपर्स ग्रांड टेस्ट मार्ची एग्जाम कंडक्ट जरूरत सो प्रति दाखान एक्सप्लेनेशन जरूरत सो అంటే మీకు క్వశ్చన్ ఉంటుంది క్వశ్చన్ లాస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది అక్కడ సో ఏది ఏమైనప్పటికీ చాలా బెటర్ గా ఉంటుందన్నమాట మీరు ఇంటి దగ్గర ఉండి కోవిడ్ టైం లో మీరైతే 100% షార్ట్ టర్మ్ లో లాంగ్ టర్మ్ లో కాదు షార్ట్ టర్మ్ లో మీరు ఎప్పుడంటే ఏ టైం అయినా గానీ క్లాసెస్ అయితే వినొచ్చు యాప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో చేశాను కామెంట్ లో పిన్ చేశాను ప్లే స్టోర్ లేదా అండ్ ఐఓఎస్ దగ్గరికి వెళ్ళితే మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు యూఎఫ్జే యాప్ అని సెర్చ్ చేసి ఇంకెందుకు ఆలస్యం ముందుగా ఫ్రెండ్స్ మీరు ufjus.com అనే వెబ్‌సైట్ కి అయితే వచ్చేసేయండి ఇలా ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం బ్యాక్ స్క్రోల్ చేసి మనకి డిఫెన్స్ సంబంధించినటువంటి లేటెస్ట్ జాబ్స్ అన్ని కూడా అయితే ఇక్కడ ఉంటాయి ప్రతిదైతే మీరైతే చెక్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇక్కడ మనం వెళ్ళాల్సింది ఏంటంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించినటువంటి దానికి సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఏందంటే ఇక్కడ ఇండియన్ కోస్ట్ గార్డ్ అని చూసారా కోస్ట్ గార్డ్ అని క్లిక్ చేశాను ఇలా క్లిక్ చేసిన తర్వాత పైకి గనుక స్క్రోల్ చేసినట్లయితే కోస్ట్ గార్డ్ సంబంధించిన అప్డేట్స్ అన్ని అయితే ఇక్కడ ఉంటాయి సో ఇక్కడ చూసుకోవచ్చు కోస్ట్ గార్డ్ సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి డాక్యుమెంట్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది సో అదే విధంగా ఇక్కడ కోస్ట్ గార్డ్ డీబీ జీడీ యాంత్రిక సిలబస్ అని ప్యాటర్న్ అని చూసారా దీన్ని క్లిక్ చేశాను ఇలా క్లిక్ చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేయండి ఇలా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి మనకి దీని యొక్క ప్రాసెస్ అనేది ఇక్కడ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది తర్వాత పిఎఫ్టీ ఉంటుంది తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది అండ్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది సో ప్రెజెంట్ వచ్చేసి మనం అయితే సిలబస్ అండ్ ప్యాటర్న్ గురించి అయితే తెలుసుకుంటున్నాం కాబట్టి స్టేజ్ 1 అన్నమాట స్టేజ్ 1 వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఓకే సో ఇక్కడ స్టేజ్ 1 లో మనకి ఇక్కడ చూసినట్లయితే ఎగ్జామినేషన్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సీరియల్ నెంబర్ 1 లో కోస్ట్ గార్డ్ డిబి చూడండి డిబి వచ్చేసి మనకి సెక్షన్ 1 ఉంటుంది కేవలం సెక్షన్ 1 మాత్రమే ఉంటుంది ఇంకా అంతకుమించి ఇంకా ఏం సెక్షన్స్ అయితే ఉండవన్నమాట ఎందుకంటే డీబీ అనేది మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th బేస్ అన్నమాట 10th బేస్ స్టాండర్డ్ ఉంటది కాబట్టి సో మనకి అలా ఉంటుంది అండ్ దీని యొక్క పాస్ మార్క్స్ వచ్చేసి మినిమం 30 అయితే రావాలి అండ్ అదర్స్ గాని ఈడబ్ల్యూఎస్ గాని ఓబీసీ వారికి వచ్చేసి మళ్ళీ అదే విధంగా ఎస్సీ ఎస్టీ వారికి వచ్చేసి 27 వచ్చేసే సరిపోతుందని ఇవ్వడం జరిగింది ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నావిక్ లో డి జీడీ చూడండి ఓకేనా జీడీ గనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సెక్షన్ 1+2 ఉంటుంది అంటే కోస్ట్ గార్డ్ డీబీకి ఏదైతే సిలబస్ ఉంటుందో అది ఉంటుంది ప్లస్ సెక్షన్ 2 ఉంటుందన్నమాట సో ఓకే అది కూడా నేను క్లారిటీ చెప్తాను సెక్షన్ 1 లో ఏముంటాయి సెక్షన్ 2 లో ఏముంటాయి అనేది క్లారిటీ చెప్తాను నేను మీరు ఇలానే స్కిప్ చేయకుండా ఉంటే మీకు తెలుస్తుంది క్లారిటీగా అర్థమవుతుంది లేదంటే అర్థం అవ్వదు లేదు మీకు ఇంకా వినవల్లే అనిపించట్లేదు అనుకోండి దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను మీరు అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ వచ్చేసి యాంత్రికల్లో ఎలక్ట్రికల్ అన్నమాట యాంత్రిక ఎలక్ట్రికల్ వచ్చేసి సెక్షన్ 1 ఉంటుంది సెక్షన్ 3 ఉంటుంది ఈ సెక్షన్ 1 అంటే కోస్ట్ గార్డ్ డీబీఏ ఏదైతే ఉందో సెక్షన్ 1 అనేది అన్నింటికీ కామన్గా ఉంటుంది డీబీ ఏదైతే కోస్ట్ గార్డ్ డీబీ సిలబస్ అన్నింటికీ కామన్గా ఉంటుందన్నమాట సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ సెక్షన్ 1 3 రెండు కూడా సపరేట్ సపరేట్గా క్వాలిఫై కావాలి అది యాంత్రికలో మెకానికల్ అన్నమాట మెకానికల్ వచ్చేసి సెక్షన్ 1 ఉంటుంది సెక్షన్ 5 ఉంటుంది ఓకే సో ఇక్కడ కూడా మనకు వచ్చేసి సపరేట్ సపరేట్గా పాస్ కావాలి ఇక్కడ నుంచి మనం సెక్షన్స్ అయితే చూసుకోవచ్చు ఇక ఓకేనా ఇక్కడ సెక్షన్ 1 ఉంది చూసారా సెక్షన్ 1 అని అంటే ఇక్కడ మాక్సిమం మార్క్స్ వచ్చేసి 60 అయితే ఉండే అన్నమాట టైం వచ్చేసి మనకి 45 అయితే ఉండడం జరుగుతుంది ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 60 అన్నమాట అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనలుగా కోస్ట్ గార్డ్లో జీడీ సెక్షన్ 1 సెక్షన్ 2 ఇచ్చారు కదా అంటే మనం ఏం చేయాలి ఇక్కడ సెక్షన్ 1లో ఉన్న సిలబస్ అండ్ సెక్షన్ 2లో ఉన్న సిలబస్ రెండు కూడా మనం క్రాక్ చేయాల్సి ఉంటుంది అర్థమవుతుంది కదా సో నిదానంగా వినండి కన్ఫ్యూజ్ ఏం లేదు క్లారిటీగానే చెప్తూ ఉంటున్నాను సో ఇక్కడ సెక్షన్ 1 వచ్చేసి చెప్పాను కదా ఆల్రెడీ మాక్సిమం మార్క్స్ వచ్చేసి 60 మార్క్స్ ఉంటాయి టైం వచ్చేసి 45 ఉంటుంది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 60 ఉంటాయి అంటే సెక్షన్ 1లో 60 ఉంటాయి సెక్షన్ 2లో కనుక చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 50 ఉంటాయి అన్నమాట ఓవరాల్గా
110 క్వశ్చన్స్ అయితే మనకి ఎగ్జామినేషన్ లో ఉంటాయి. అది జీడి పరంగా చెప్పాను ఇప్పుడు నేను. ఓకేనా? జీడిని ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్పాను కదా, అది అన్నమాట. సేమ్ అన్నింటికి అదేనమాట. ఈ సెక్షన్ 1 గనుక చూసుకున్నట్లయితే మనకి 10th బేస్ సిలబస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మన సిలబస్ పరంగా చూసుకుంటే 10th బేస్ సిలబస్ అన్నమాట. అండ్ నెక్స్ట్ అదే విధంగా మనకి సెక్షన్ 2 తీసుకుంటే మనకి ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ ఫిజిక్స్ సిలబస్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఇంటర్మీడియట్ లో మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ వస్తుంది. అంటే ఈ యొక్క జీడికి ట్రై చేసే వారికి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అనేది సెక్షన్ 2 లో వస్తుంది. సెక్షన్ 1 లోనేమో మనకి ఏమేమి వస్తాయి, 10th బేస్ సిలబస్ వస్తుంది. అంటే మనకి స్కూల్ మ్యాథమెటిక్స్ కానీ అండ్ అదేవిధంగా ఇంగ్లీష్ కానీ అండ్ అదేవిధంగా రీజనింగ్ కానీ అర్థమెటిక్ కానీ జీకే కానీ సో జనరల్ సైన్స్ కానీ ఇవి వస్తాయి అన్నమాట. అంటే ఇవి ప్లస్ ఇవి యాడ్ అవుతూ వస్తాయి. ఓకేనా? సేమ్ అదేవిధంగా మనకి ఇక్కడ సెక్షన్ 3 చూసుకున్నట్లయితే డిప్లొమా లెవెల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సిలబస్ వస్తుంది. అండ్ నెక్స్ట్ సెక్షన్ 4 చూసుకుంటే డిప్లొమా లెవెల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ సిలబస్ వస్తుంది. సెక్షన్ 5th చూసుకుంటే డిప్లొమా లెవెల్ మెకానికల్ ఇంజనీరింగ్ సిలబస్ వస్తుంది. సో ఈ విధంగా వేరియేషన్ తగ్గట్టుగా మనకి సిలబస్ అనేది రావడం జరుగుతుంది. మనం ఏదైతే అప్లికేషన్ చేస్తామో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడైతే ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో మీరు యూఎఫ్జే యాప్లో కోర్సు తీసుకునేటప్పుడు కూడా ఇప్పుడు నేను ప్రస్తుతం వీడియో చేస్తున్నప్పుడు మనకాడ కోస్ట్ గార్డ్ డీబీ జీడీ సంబంధించినటువంటి కోర్సు మాత్రమే ఉన్నాయి. యాంత్రిక సిలబస్ అయితే లేదు ప్రజెంట్. ఎందుకంటే అది మనకి డిప్లొమా లెవెల్లో సిలబస్ ఉంది కాబట్టి దానికి కొంచెం టైం అయితే పడుతుంది. మీరు ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే సెక్షన్ 1 అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఒకవేళ ఖచ్చితంగా కావాలి అనుకుంటే మాత్రమే చెప్తున్నాను నేను. ఓకేనా? సో ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేసేయండి. ఓకే, మీకు అర్థమైంది కదా సెక్షన్ 1కి సెక్షన్ 2కి వేరియేషన్. ఖచ్చితంగా మీరైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు అది చూసుకుంటే ఒకసారి అర్థమవుతుంది, లేదంటే కన్ఫ్యూజన్లో ఉంటుంది మీకు. ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి కండిషన్స్ ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఏదైతే పాస్ అయిపోతారో సో వాళ్ళు మాత్రం, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే స్టేజ్ 1, ఈ స్టేజ్ 1లో పాస్ అయిపోతారో వాళ్ళు మాత్రమే స్టేజ్ 2కి ఎలిజిబుల్ అయిపోతారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు. ఓకేనా? సో అండ్ మన కరెక్ట్ చేసిన దానికి మనకి ఏంటంటే ఒక మార్క్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో మనం ఒకవేళ అటెంప్ట్ చేయకపోతే నష్టమేం జరగదు. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇది అనమాట. సో మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఎగ్జామినేషన్ పేపర్ అయితే ఉండడం జరుగుతుంది. సో మేజర్లీ మనం డిస్కస్ చేయాల్సినవి అయితే ఇవే అనమాట. ఓకేనా? సో మీకు అర్థమైంది అనుకుంటాను. ప్యాటర్న్ అనేది మీకు ఈజీగానే ఉంటుంది. సో ఏం లేదండి, జస్ట్ ఒకసారి క్యాజువల్గా చెప్తాను చూడండి. సెక్షన్ 1 అనేది అన్నింటికి, మీరు ఏ ఒక్క దానికి అప్లికేషన్ చేసుకున్నా సెక్షన్ 1 ఉంటుంది. కేవలం 10th బేస్ క్వాలిఫికేషన్ తోటి అప్లికేషన్ చేసి డీబీ మాత్రమే ఉంటేనే మీకు సెక్షన్ 1 మాత్రమే ఉంటుంది. జీడీ ఉంటేనేమో అండ్ రెండు ఏదైతే సెక్షన్ 1 ప్లస్ సెక్షన్ 2 ఉంటుంది. అండ్ అదేవిధంగా మళ్ళీ మనకి యాంత్రికలో చూసుకుంటే మీకు ఫస్ట్ సెక్షన్ కామన్గా ఉంటుంది, తర్వాత మీరు ఏదైతే బ్రాంచ్ ఉంటుందో మెకానికల్ అయితే మెకానికల్కి సెక్షన్ ఉంటుంది, అండ్ అదేవిధంగా ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ అయితే. సో అది అనమాట. సో ప్రతి దానికి ఒక్కో సెక్షన్ అయితే ఉంటుంది. అలా సెక్షన్స్ వైజ్గా మీకు అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇంకా మీరు ఏం చేస్తారంటే పైకి వెళ్ళండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇంకా లాస్ట్కు డీబీ యొక్క సిలబస్ ఉంటుంది ఇక్కడ, అండ్ జీడీ యొక్క సిలబస్ ఉంటుంది. ఏ టాపిక్స్ ఉంటాయని ఉంటుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ డీబీ క్లిక్ చేశారనుకోండి. ఓకేనా? డీబీ క్లిక్ చేసాం మనం. ఓకేనా? సో డీబీ క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క కోస్ట్ గార్డ్లో డీబీలో ఏమేమి టాపిక్స్ ఉంటాయని కూడా మనకి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో బ్యాక్ వచ్చేసి మళ్ళీ జీడీ క్లిక్ చేశారనుకోండి, జీడీలో మీకు ఏమేమి సిలబస్ ఉంటుంది అని కూడా క్లారిటీగా అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మీరు ప్రతిదీ ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? యాంత్రిక క్లిక్ చేసి యాంత్రిక సిలబస్ వస్తుంది. సో ఈ విధంగా ప్రతిదీ చెక్ చేసుకోండి. నేను ప్రతిదీ కూడా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్ లో పెట్టండి. ఒకవేళ మీరు చూసారు కదా, సో ఇది అనమాట మొత్తం సిలబస్ అండ్ ప్యాటర్న్ అంతా కూడా. సో మీరు కూడా సిలబస్ అండ్ ప్యాటర్న్ మొత్తం కూడా లాస్ట్ వరకు అయితే చూసిన తర్వాత అండ్ మీరైతే మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేయండి. సో మనకి ఒకటి చూడండి, మనం ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం అంటే మనకు ఖచ్చితంగా ఆ ప్రిపేర్ అయ్యే ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా సిలబస్ అయితే తెలిసి ఉండాలి. సో సిలబస్ అనేది తెలియకుండా మనం ఏదో ఒకటి ప్రిపేర్ అయితే సో నో యూస్ కదా. సో అందుకనే మీరు సిలబస్ అనేది క్లారిటీగా తెలుసుకున్నారు కదా. సో ఇంకా మీరు దీనికి సంబంధించినటువంటిది కోచింగ్ అనేది తీసుకోవాలనుకుంటే యూఎఫ్జే యాప్ లో కోచింగ్ అయితే తీసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, సో ఇప్పుడే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు ఏ కోర్స్ కావాలనుకుంటే ఆ కోర్స్ అయితే తీసుకోండి. అండ్ కోర్స్ తీసుకున్న ముందు మీకు ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి సారా, సో కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. మీకు ఏదైతే అడిషనల్ డీటెయిల్స్ ఏదైతే సరే ఏ కోర్స్ బెటర్ ఏంటి అనేది. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.